ఫ్యాన్ ఫ్యాన్ ఎందుకు అవుతుంది? నిన్న కాలేజ్ టైంలో నైస్ రోవర్ ఫ్యాన్ ఉండేవాడు. ఆడి పేరు ఏంటి? నాగేశ్వరరావు. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నాగేశ్వరరావు అనే పేరు నుండి రామారావు గారు ఫ్యాన్ అవడానికి అవకాశం లేదని. పవన్ కళ్యాణ్ బర్త్డేకి 67 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. మన ట్విట్టర్ పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ 17 మిలియన్. సో ఇదేంటంటే, ఓహో మా వాడే గ్రేట్. వాళ్ళు కాలర్ ఎగరేస్తారు. కాను ఒక స్టేజ్ ఎట్లా వెళ్ళిపోతుంది అంటే, మా రిలీజియన్ గొప్ప అంటే మా రిలీజియన్ గొప్ప అనే స్థాయికి వెళ్ళిపోతుంది. టామ్ క్రూజ్ ఫ్యాన్ క్లబ్స్ ఉన్నారు ఎప్పుడైనా మీరు చాకల్ జీంపుకోరు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ క్రౌడ్. నేను నా క్వాలిఫికేషన్ లేదు కాబట్టి నేను డాక్టరో ఇంజనీరో లేకపోతే ఏదో అలా గొప్పగా చెప్పుకోవటానికి నాకు లేనప్పుడే నేను ఫలానాడు ఫ్యాన్ అని చెప్తాను. తనకి తనకి జనసేన వాళ్ళు సైనికులు అనొచ్చు, కానీ మీరు వాళ్ళకి ఒక టర్మ్ చెప్పాలంటే ఏం చెప్తారు సైనికులకి? అయితే వ్యక్తి పూజ మానసిక రోగులు, మహామానసిక రోగి. వ్యక్తి పూజలో మీకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఎవరినా ఉంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఆ క్షణానికి ఆడికి ఏదో ఐడెంటిఫికేషన్. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది దిస్ ఇస్ అ సైకలాజికల్ డిస్కషన్. దోస్ పీపుల్ వాళ్ళకి బ్యాండ్ విడ్త్ లేదు కాబట్టి ఎవడు తెలివైనడో ఎవడు వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు ఒక ఇల్యూజన్స్లో బతుకుతున్నారు కదా, అది రియాలిటీ అయిపోవాలి. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, మా హీరో కాబట్టో లేకపోతే మా కులం వాడు కాబట్టో ఏదో ఆయనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవా ఏమీ అవసరం లేదు. వాళ్ళ బ్యాండ్ విడ్త్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరు ట్రోల్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. వాళ్ళ నేచర్ కానీ, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకున్న బేసిక్ టెంపర్మెంట్ అనేది ట్రోల్స్ తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయితే లేట్ చేస్తారు. ఎందుకు ఏడుస్తారు? అవతల వాళ్ళు గేల్ చేస్తారు కాబట్టి.